60-70% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ విలేజెస్లోనే జీవిస్తూ ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా మహిళలు. ఆ మహిళల్లో కొందరు వాళ్ళ డబ్బుని ఏ విధంగా ఆదా చేస్తూ ఉన్నారంటే పోపుల డబ్బాల్లో, బీరువాల్లో, అర్మర్ల కింద దాచుకుంటూ ఉన్నారన్నమాట. అది తప్పు. ఈవెన్ ఆ డబ్బుని సేవింగ్స్ అకౌంట్లో దాచుకున్నా కూడా తప్పే. ఎందుకంటే ఆ డబ్బు పెద్దగా రిటర్న్స్ని జనరేట్ చేయదు. ఒకవేళ సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటే మహా అయితే వడ్డీ 3-4%, కానీ ఇన్ఫ్లేషన్ 7%. లేదా డబ్బుని డబ్బాల్లో, బీరువాల్లో దాచుకుంటే ఆ డబ్బు అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ఇయర్స్ తర్వాత చూస్తే ఆ డబ్బు అలాగే ఉంటుంది. గుడ్లను పెట్టదు, ఆ డబ్బు వడ్డీని జనరేట్ చేయదు. సో మనమేం చేయాలి? పెట్టుబడి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ డబ్బు మీకు 2-3 ఇయర్స్ తర్వాత కావాలి. సో 2-3 ఇయర్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ అలాంటి వాటిల్లో పెట్టుబడి పెడితే రిస్క్, ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. అలా అని చెప్పి సేవింగ్స్ అకౌంట్లో దాచుకుంటే పెద్దగా వడ్డీ రాదు. సో వాళ్ళ కోసం, ముఖ్యంగా ఎవరైతే మహిళలు 2-3 ఇయర్స్ కోసం వాళ్ళ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం కొత్త స్కీమ్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. అదే మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్. అర్థమైందా? ఇది ప్రభుత్వ పథకం. సో ఈరోజు ఈ వీడియోలో అసలు మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ అంటే ఏంటి, ఈ పథకం ఎలా వర్క్ అవుతూ ఉంటుంది, మినిమం పెట్టుబడి ఎంత, మ్యాక్స్ వచ్చేసి ఎంతవరకు మనమైతే డిపాజిట్ చేసుకోవచ్చు, వడ్డీ ఎంత, అసలు ఎంత డబ్బుని పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ మనకైతే వస్తుంది, మిడిల్లో కావాలంటే ఈ డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చా, A-Z, అసలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం మంచిదా కాదా, ఎందుకంటే చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో వాటితో కంపేర్ చేస్తే పెట్టుబడి పెట్టొచ్చా పెట్టకూడదా, A-Z నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఈ పథకం పేరు మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికెట్. పేర్లోనే ఉంది మహిళా. ఇది కేవలం ఉమెన్కి మాత్రమే, మహిళలకు మాత్రమే. మేబీ చిన్న పాప కావచ్చు, ముసలావిడి కావచ్చు, ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాప ఏజు 18 కన్నా తక్కువ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఈ ఖాతాని ఓపెన్ చేయాలి. అదే 18 కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళే ఆధార్ కార్డు, పాన్ కార్డు తీసుకెళ్లి ఓపెన్ చేసుకోవచ్చు. ఇది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చాలా డబ్బుని ఆదా చేశారు, ఆ డబ్బుని తీసుకెళ్లి మీరైతే డిపాజిట్ చేసుకోవచ్చు. ఎప్పుడు ఆ డబ్బుని వెనక్కిస్తారు? 2 ఇయర్స్. సో ఈ పథకం టెన్యూర్ 2 ఇయర్స్, అది కూడా వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 1,000 అంతే. సో 1,000 ఉన్నా కూడా ఈ ఖాతాని మీరైతే ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్స్ 2 లాక్స్. అర్థమైందా? 2 లాక్స్ మ్యాక్స్ అన్నమాట. సో ఎంతైతే డబ్బుని డిపాజిట్ చేస్తారో 2 ఇయర్స్ తర్వాత వడ్డీని జత చేసి అంతా మీకైతే ఇస్తారు ఈ స్కీమ్ ప్రకారం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ డిపాజిట్ చేశారు, 1 లాక్ పైన ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో ఆ వడ్డీని జత చేసి 2 ఇయర్స్ తర్వాత మీకైతే ఇస్తుంది పోస్ట్ ఆఫీస్. ఈ ఖాతాని మనం పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే బ్యాంకుల్లో ఓపెన్ చేసుకోవచ్చు. అన్ని బ్యాంక్స్ కాదు, తర్వాత చెప్తా. ఈ డబ్బు 100% సేఫ్, ఎందుకంటే ఇది ప్రభుత్వ పథకం. అండ్ వడ్డీ ఎంత? 7.5%. గుడ్. ఇన్ఫ్లేషన్ అరౌండ్ 7%. సో ఇన్ఫ్లేషన్తో కంపేర్ చేస్తే ఎక్కువే వడ్డీ. అది కూడా కాంపౌండ్, ఎవ్రీ క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుందన్నమాట చక్ర వడ్డీ. క్లియర్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100,000 డిపాజిట్ చేశారు, 100,000కి 7.5% అంటే 7,500. ఇది ఇయర్లీ వడ్డీ. ఇలా రాదు, ఎవ్రీ క్వార్టర్ కాంపౌండ్ అవుతూ ఉంటుంది. ఇయర్కి 4 క్వార్టర్స్. సో ఫస్ట్ క్వార్టర్, సో 100,000లో 7.5% అంటే 7,500 లెక్కేద్దాం. సో 7,500 / 4, ఎందుకంటే 4 క్వార్టర్స్. ఫస్ట్ క్వార్టర్ మనకి జనరేట్ అయ్యే వడ్డీ 1,875, ఇది అసలుకి యాడ్ అవుతుంది. అప్పుడు 1,18,75. రెండో క్వార్టర్కి ఇది అసలు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 100,000
1875 మీద 7.5% డివైడెడ్ బై 4 అంటే 1910. ఇది రెండో క్వార్టర్ వడ్డీ. మామూలుగా అయితే 1875 రావాలి, కానీ ఇక్కడ కాంపౌండ్ వడ్డీ అవడం వలన 1910 రూపాయలు వచ్చింది. అర్థమైందా? ఈ విధంగా ఎవ్రీ క్వార్టర్ లెక్కిస్తూ ఉంటారు, మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీ వద్ద 100,000 ఉంది, 100,000 డిపాజిట్ చేస్తే 2 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది చూడండి. 16,022 రూపాయలు వడ్డీ, అసలు 100,000. సో 116,022 మీకైతే 2 ఇయర్స్ తర్వాత వస్తుంది. క్లియర్? అదే మీరు 2 లాక్స్ డిపాజిట్ చేసేస్తే 32,044. సో 2 ఇయర్స్ తర్వాత 2,32,044 మనకైతే వస్తుంది. ఇలా ఎన్ని ఖాతాలైనా ఓపెన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, బట్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం మీరు 50,000 డిపాజిట్ చేశారు, మళ్ళీ ఇంకొకసారి ఖాతా ఓపెన్ చేయాలంటే 3 మంత్స్ మనమైతే వెయిట్ చేయాలి. 3 మంత్స్ తర్వాత ఎగ్జాంపుల్గా 100,000 డిపాజిట్ చేశారు, మళ్ళీ 3 మంత్స్ వెయిట్ చేయాలి. 3 మంత్స్ తర్వాత 50,000 డిపాజిట్ చేశారు, సో 3 కలిపి 2 లాక్స్. లిమిట్ 2 లాక్సే. అర్థమైందా? ఎన్నిసార్లైనా ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు, బట్ మనం టోటల్గా డిపాజిట్ చేసేది 2 లాక్స్ దాటకూడదు. సో 50,000 1 లాక్ 50,000 అయిపోయింది, 2 లాక్స్ అంతే. ఈ విధంగా ఎన్నిసార్లైనా ఖాతాను ఓపెన్ చేసుకోవచ్చు, కాకపోతే అంతా కలిపి 2 లాక్స్ మించి డిపాజిట్ ఉండకూడదు. క్లియర్? అర్థమైంది మీ డౌటు? మిడిల్లో డబ్బుని విత్డ్రా చేసుకోవచ్చా? అదే కదా, నార్మల్గా అయితే 2 ఇయర్స్ లాకిన్ పీరియడ్, కానీ 1 ఇయర్ తర్వాత 40% మనకి కావాలంటే డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. క్లియర్? నార్మల్గా అయితే విత్డ్రా చేసుకోకూడదు, కానీ ఇన్ కేస్ డబ్బు కావాలంటే 1 ఇయర్ తర్వాత, ఈ 1 ఇయర్ లోపు విత్డ్రా లేదు, 1 ఇయర్ తర్వాత 100% కాదు 40% మనమైతే విత్డ్రా చేసుకోవచ్చు. మిడిల్లో చనిపోయాం, ఎలా చనిపోతే ఆబ్వియస్గా నామినీకి డబ్బంతా వెళ్తుంది, అసలు ప్లస్ వడ్డీ అంతా కలిపి నామినీకి వెళ్తుంది. బాగానే చెప్పారు, తీసుకోవాలంటే 1 ఇయర్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి, అది కూడా 40% ఇస్తారు. కానీ ఎమర్జెన్సీ అండి, హెల్త్ ఎమర్జెన్సీ, అంత డబ్బు కావాలి, ఇస్తారా? సో అలాంటి సిచ్యువేషన్లో మాత్రమే అంత డబ్బు ఇస్తుంది ఆ బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్, మనమైతే ప్రూఫ్ని చూపించాలి. ఈ విధంగా హెల్త్ ఎమర్జెన్సీ అని చెప్తే అప్పుడు ఆ 40% కాకుండా 100% ఇవ్వడానికి ఛాన్స్ ఉంది, అది కూడా 1 ఇయర్ బిఫోరే ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. క్లియర్? సరే, ఈ ఖాతాని ఎక్కడ ఓపెన్ చేయాలి? పోస్ట్ ఆఫీస్, అదేవిధంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అంటే SBI, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, యుకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ బ్యాంకుల్లో ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతి పబ్లిక్ సెక్టార్ బ్యాంకులో ఓపెన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ కొన్నే, లైక్ ICICI, HDFC, యాక్సిస్ బ్యాంకు, IDBI బ్యాంకు, ఈ బ్యాంక్స్లో మనమైతే ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ లైక్ రేషన్ కార్డు, లేకపోతే కరెంట్ బిల్లు, ఇటువంటివి మనమైతే సబ్మిట్ చేసి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ట్యాక్స్ బెనిఫిట్ ఉందా? సెక్షన్ 80C వర్తించదు. ఎంతైతే వడ్డీ జనరేట్ అవుతుందో అది మన యొక్క ట్యాక్స్ స్లాబ్స్ ప్రకారం ట్యాక్సిబుల్, కట్టాల్సిందే. పైగా TDS కట్ అవుతుందా? లేదు. సో ఒక ఇయర్కి 40,000 కన్నా ఎక్కువ వడ్డీ జనరేట్ అవుతే అప్పుడు TDS కట్ అవుతుంది, కానీ ఇక్కడ మ్యాక్స్ జనరేట్ అయ్యేదే 32,000. సో TDS అన్నది కట్ అవ్వదు. ఇంకా ఫైనల్ క్వశ్చన్, డిపాజిట్ చేయడం మంచిదేనా? ఒకవేళ మీరు డబ్బాల్లో బీరువాల్లో దాచుకుంటున్నట్లయితే మీకు 100% మంచిదే, ఎందుకంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. అదే మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్తో కంపేర్ చేస్తే వాటిల్లో ఖచ్చితంగా లాంగ్ టర్మ్కి పెట్టుబడి పెట్టాలి. అర్థమైందా? 2-3 ఇయర్స్ కోసం ఇదే మంచిది. ఇంకా FDతో కంపేర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2 ఇయర్స్కి FD వడ్డీ చూసుకున్నట్లయితే 6%, 7% ఆ విధంగా ఉంది. 7 అనుకుందాం. సో వడ్డీ చూసుకున్నట్లయితే ఇక్కడ 7.5, అది కూడా కాంపౌండ్ వడ్డీ, బెటర్. సేఫ్టీ, రెండూ సేఫ్టీయే. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో FD సేఫ్టీయే, ఇక్కడ కూడా సేఫ్టీయే.
అదేవిధంగా నేను ఇప్పుడు 50,000 తర్వాత 1,00,000 ఆ విధంగా డిపాజిట్ చేస్తా 3 మంత్స్ తర్వాత, లేకపోతే 4 మంత్స్ తర్వాత ఆ విధంగా చేస్తా అనుకున్నట్లయితే ఎఫ్డి వడ్డీ తగ్గవచ్చు. రెపో రేట్ తగ్గితే, అంటే రెపో రేట్లో మార్పు వస్తే ఎఫ్డీలో కూడా మార్పు వస్తుంది. తగ్గిందనుకోండి లాస్, కానీ ఇక్కడ 7.5 ఇప్పుడు 7.5 3 మంత్స్ తర్వాత మీరు డిపాజిట్ చేసుకుందాం అనుకున్నా కూడా 7.5 అక్కడ అడ్వాంటేజ్ అన్నమాట. సో సేఫ్టీ, రిటర్న్స్ అన్నీ కన్సిడర్ చేస్తే ఓకే, ఇన్వెస్ట్మెంట్ ఆరామ్గా చేసుకోవచ్చు. కానీ కొన్ని కొన్ని చోట్ల ఎఫ్డీకి వడ్డీ ఎక్కువ ఉంది, వాటితో కంపేర్ చేస్తే ఇది తక్కువే. సో కాస్త సేఫ్, నేను 5,00,000 కన్నా తక్కువ డబ్బుని డిపాజిట్ చేస్తున్న స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు అనుకున్నట్లయితే చేసుకోండి. బట్ నేను డబ్బాల్లో దాచుకుంటున్నా, అక్కడ దాచుకుంటున్నా, ఇక్కడ దాచుకుంటున్నా అనుకున్నట్లయితే మీరు ఇందులోనే డిపాజిట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. అదేవిధంగా ఫ్రీడమ్ యాప్, ఫ్రీడమ్ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫ్రీడమ్ యాప్లో బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్ పైన కోర్సెస్ ఉంటాయి. టోటల్గా 1,000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళు మనకి ఏ టు జెడ్ నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎవరైతే మహిళ ఆల్రెడీ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యారో ఆమె మనకి హోమ్ మేడ్ చాక్లెట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో నేర్పిస్తారు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ కోర్సు, స్టాక్ మార్కెట్ కోర్సు, ఇలా ఏ టు జెడ్ అనమాట. పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ పైన కూడా కోర్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని, యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.